విశాఖలో సోమవారం రాత్రి భర్త ఫోన్ మాట్లాడుతుండగా బీచ్లో గల్లంతైన సాయి ప్రియా క్రేస్ ఊహించని ట్విస్ట్కు దారితీసింది ఆమె తన భర్తతో కలిసి పెళ్లి రోజు కావడంతో సోమవారం బీచ్కు వెళ్లి తన భర్త బీచ్ వద్ద ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తన భార్య గల్లంతయిందని అధికారులు అప్రమత్తమై గజ ఈతకాలతో మరియు ఎలిఫ్యాడ్లతో సాయి ప్రియ జాడ కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సాయి ప్రియ తన లవర్తో ఎస్కేప్ అయిపోయి నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించగా అది విని స్థానికులు అయోమయంలో పడ్డారు